భాగ్యనగరంలో అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాలకు ప్రభుత్వం ఆటంకాలను కలిగిస్తే ఊరుకునేది లేదు అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పండుగలకు ఆంక్షలు విధిస్తే ప్రజలు సహించరు అని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం వలన హుసేన్ సాగర్ పూర్తిగా కలుషితం కావడం లేదు అని తెలిపారు. ఇక పారిశ్రామిక వాడల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు జలాల వలనే హుసేన్ సాగర్ కలుషితమవుతుంది అని అన్నారు. హుసేన్ సాగర్ జలాలను శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన ఎస్టీపీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని, కనీసం వాటి కరెంటు బిల్లులు కూడా చెల్లించడం లేదు అని అన్నారు. చెరువుల్లో ఎంఐఎం అధినేత నిర్మించిన ఫాతిమా కాలేజీ బిల్డింగులను హైడ్రా అధికారులు ఎందుకు కూల్చడం లేదు అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో ఆ కంపెనీలు కోట్లు విలువ చేసే చెరువు భూములను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నాయని అంటున్న బీజేపీ అసెంబ్లీ పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్తో మా ప్రతినిధి సత్యరాజు ఫేస్ టు ఫేస్. ఈ నెల 17 ఏదైతే హైదరాబాద్లో సామూహిక గణేష్ నిమజ్జనం జరగడం, దానికి సంబంధించి హైకోర్టు అయితే ఒక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండీ కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు, ట్యాంక్ బండ్ పైన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పైన విగ్రహాల నిమజ్జనం జరగొద్దు, కాలుష్యం ఎక్కువైపోతుందని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టల రూపం కావచ్చు, అనేక రూపాయలు నిమజ్జనకు సంబంధించి ఆంక్షలు విధించారు, అది అడ్డుకుంటున్నారు కూడా. దీనిపైన బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పాయల శంకర్ మనతో ఉన్నారు, ఆయన ఏమంటారు చూద్దాం. అన్న ఎలా ఉందండి, అక్కడ నిమజ్జనం వద్దని చెప్తున్నారు, దీని కాలుష్యం కాసారంగా మారిపోతుందని చెప్పారు, దీనికి కారణం ఏమి ఉండొచ్చు? ఈరోజు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యేటటువంటి కెమికల్స్ కాలుష్యం ఈరోజు హుసేన్ సాగర్కు నేరుగా వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ధాన్యం ఉంది, ఆ కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలి ప్రభుత్వం. ఆ కాలుష్యాన్ని కంట్రోల్ చేయకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, ముందస్తు చర్యలు లేకుండా కేవలం కోర్టులను బూచిగా చూపించి హిందూ పండుగలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తామనంటే అది ప్రభుత్వానికి మంచిది కాదు. నిజంగా ప్రభుత్వం మీరు కోర్టు ఆదేశాలని అమలు చేయాలనుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందు చేయాలి. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా ఈరోజు ఈ గణపతుల విగ్రహంతోనే కాలుష్యం, ఈ హుసేన్ సాగర్ అంతా కూడా కాలుష్యం అవుతున్నదని చెప్పే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కెమికల్స్ ఈరోజు ఎన్ని కిలోమీటర్ల నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తూ సంబంధిత ఫ్యాక్టరీల నుండి విడుదలవుతున్నటువంటి కెమికల్స్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు? ఈ రకంగా హిందువుల పండుగలకు మాత్రమే కాలుష్యాన్ని అడ్డం పెట్టి కోర్టులను బూచిగా చూపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందు చేసి ప్రభుత్వం తర్వాత ఈ విషయం మాట్లాడితే బాగుంటుంది. జిహెచ్ఎంసీ పదిలో 108 చెరువులు, 185 చెరువులు ఉన్నాయి. అందులో చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. 160 చెరువులు మాత్రం మిగిలి, దానిలో కాలుష్యానికి చెందిన కెమికల్స్ కావచ్చు చాలా వాటికి చేరిపోతున్నాయి. అది కాలుష్య కాసాలు మారి దుర్గంధం వ్యాపిస్తుంది. ఇలాంటి సమయంలోనే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దు అన్నారు. అరేంది, ఎస్టీపీలు అయితే గత ప్రభుత్వం కట్టిస్తామని చెప్పింది, ఆ ఎస్టీపీలు ఎక్కడ నిర్మించింది? హుస్సేన్ సాగర్ దగ్గర కట్టినట్లేదు. ఎస్టీపీల నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈరోజు కొన్ని ఎస్టీపీలకు కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎస్టీపీలను నిర్మించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల సాయం చేసింది. మరి అటువంటి చేసినట్టు గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం దారిలోనే ప్రయాణం చేస్తున్నదని మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. ఈరోజు వేల కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో వ్యవహారం చేయని కారణంగా ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ముందస్తు చర్యలు తీసుకున్న తర్వాతనే ఈ హిందూ పండుగల మీదనే కక్ష ఎందుకు గడుతూ ఉన్నారు? హిందూ పండుగలంటేనే కాలుష్యం అవుతుందా? దీపావళికి ఒకడు స్టేట్మెంట్ ఇస్తాడు, ఈ గణేశులకు ఇంకొకడు స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ రకంగా హిందూ పండుగలు ఎప్పుడొస్తే అప్పుడు హిందూ పండుగలు వచ్చినప్పుడే కాలుష్యం వీళ్ళకి గుర్తవుతుందా? ఏది ఏమైనా కోర్టు నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది, మేము దాన్ని లేదనం. కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. హుస్సేన్ సార్ ఏదైతే కోకట్పల్లి నాలా కలుస్తుందో దానికి జీడిపల్లి నుంచి కావచ్చు, ఆయా ప్రాంతాల నుంచి, బాలనాడు నుంచి కావచ్చు, కెమికల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అటువైపున కాలుష్యము విగ్రహాలు 10 రోజులు జరిపే విగ్రహాల వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉందా? ఈరోజు విగ్రహాల వల్ల 2% కాలుష్యం అయితే 98% కాలుష్యం ఆ కెమికల్స్ వల్ల వస్తుంది. 98% వచ్చేటటువంటి ఆ కాలుష్యం ఆ కెమికల్స్ మీద మాట్లాడరు. ఈరోజు 2% కాలుష్యం ఈ విగ్రహాలతో వస్తే ఇంత పెద్ద చర్చ చేస్తున్నారు కదా. మరి ఆ సంబంధిత అంత పెద్ద ఫ్యాక్టరీల మీద మీరు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నట్టు ఎవరు లాలుచి పడుతున్నారు? గత ప్రభుత్వం లాలుచి పడ్డది, ఈ ప్రభుత్వం కూడా లాలుచి పడ్డది. అందుకు ముందుకున్నటువంటి ఆ ఎస్టీపీల నిర్మాణం ఏమైంది? ఎందుకు నిర్మించినటువంటి ఎస్టీపీలో కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఆ సంస్థలను ఎందుకు నెట్టేసింది? దాని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే చెరువులు కాపాడేందుకు హైడ్రా తీసుకొచ్చింది, హైడ్రా తీసుకున్న చర్యలు అయితే బాగానే ఉన్నాయంటారా? హైడ్రా తీసుకునేటటువంటి న్యాయంగా
అందరికీ సమానంగా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని స్వాగతిస్తాం. కానీ పేదోళ్ళ ఇండ్లు మాత్రమే కూలుస్తాం, బడాబాబుల జోలికి వెళ్ళమంటే మేము దాన్ని సహించే ప్రసక్తే లేదు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏ చర్య తీసుకున్నా దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. కానీ స్వార్థ రాజకీయాల కొరకు రాజకీయ ఒత్తిళ్లతోనో మేము ఒత్తిళ్లకు లొంగి వాళ్ళు పనిచేస్తామంటే దాన్ని ఒప్పుకోము. ఈరోజు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అనుమానం వస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఫాతిమా కాలేజీని కనీసం నోటీసులు ఇచ్చేటటువంటి ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదో అప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తాగా ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలన్నిటి కూడా నివృత్తి చేసి ముందుకు సాగాలి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువుల్లో చాలా మటుకు సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దత్తత ఇచ్చారు బడాబాబులకి. వారైతే పూర్తిగా ఆక్రమించిన పరిస్థితి కనబడి సమంజనం ఉంటారా? పూర్తిగా వారు చేసినటువంటి తంతు 25 చెరువులు 25 బడా కంపెనీలకు అప్పగించిన తర్వాత ఆ రోజు అప్పగించేటప్పుడు వాళ్ళకు దానికి ఉన్నటువంటి విస్తీర్ణం ఎంత, ఈరోజు ఆ చెరువు విస్తీర్ణం ఎంత, గతంలో 1954 లెక్కల ప్రకారం దాని విస్తీర్ణం ఎంత, 1931 సర్వే లెక్కల ప్రకారం దాని విస్తీర్ణం ఎంత, ఈరోజు కొత్తగా మాకు అనుమానం ఏమొస్తా ఉన్నదంటే గత ప్రభుత్వం దీంట్లో గోల్మాల్ చేసింది. ఎఫ్టీఏ లెవెల్ ఫిక్స్ చేసేటప్పుడు మండల స్థాయి అధికారి రూపొందించినటువంటి మ్యాప్ మీదతోనే ఎట్లా ఫిక్స్ చేసిండ్రు, దాని మీద జిల్లా కలెక్టర్ సంతకం కూడా ఎందుకు లేదు, ఆ విషయాన్ని ఎట్లా అప్లోడ్ చేసిండ్రు, వేల కోట్ల రూపాయల విలువ గల భూములను కేవలం మండల స్థాయి అధికారి మాత్రమే దాన్ని నిర్ణయించిండు అద్దులంటే మాకు అనుమానం వస్తూ ఉన్నది. 1931కి సంబంధించినటువంటి మ్యాప్లన్నీ కూడా బయటకు రావాలి, 54 సర్వే మ్యాప్లన్నీ కూడా బయటకు రావాలి, 72లో జరిగేటటువంటి సర్వే మ్యాప్లన్నీ బయటకు రావాలి, మొన్న అప్లోడ్ చేసినటువంటి ఈ మ్యాప్లతోని వాటికి బేరీజ్ ఒకసారి వేయాలా, ఎందుకు వాటికి వీటికి ఇంత తేడా వస్తున్నది, ఎవరి కోసం ఈ ఎఫ్టీఎల్ లెవెల్ చేంజ్ చేసిండ్రు, ఎఫ్టీఎల్ లెవెల్ ఎప్పుడు ఎందుకు ఇట్లా కొత్త రకంగా ఫిక్స్ చేసిండ్రు, దీని పూర్తిగా విచారణ జరపాలా. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా మేము హైడ్రా అధికారులకు సమర్పిస్తున్నాం. ఈ ప్రభుత్వం సరైన రీతిలో చర్యలు తీసుకోకుంటే భారతీయ జనతా పార్టీ హైకోర్టును అంటే ప్రస్తుతానికి 25 చర్యలు చేశాను అంటున్నారు, 25 సమగ్ర సమాచారం ఉందంటున్నారు, మిగతా 165 చర్యల సంగతి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? హైదరాబాద్ దగ్గరికి మీరు వెళ్ళాలిపోతారు. దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఇన్ని చెరువులని మేము నిర్ధారించుకొని ఎక్కడెక్కడ కబ్జాకు గురైపోయినాయి, ఏ ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకున్నది, తీసుకోవాల్సిన చర్యలు ఏమిది పూర్తిగా దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాం. సాధ్యమైనంత తొందరలోనే మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది పాయల శంకర్ గారు చెప్తున్నది, ఏదైతే హైడ్రా పేరిట చెరువుల ఆక్రమణలు కూల్చివేస్తున్నారు, దానిలో పేదలు బలైపోతున్నారో తప్పితే ఎవరైతే బడాబాబులు ఉన్నారో దత్తత పేరిట చెరువులను దత్తత తీసుకొని ఆక్రమిస్తున్నారో వారిపైన ఎలాంటి చర్యలు లేకుండా పోయి, అదేవిధంగా గణేష్ నిమజ్జనకు సంబంధించి చూసిన హుస్సేన్ సాగర్లో చేస్తున్న ప్రయత్నాలు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా సరైనవి కావు, ఖచ్చితంగా నిమజ్జనం జరగాలి. కేవలం హిందూ మతంపైన ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారో ఆయన ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ శివతో సత్యరాజు, సీవీఆర్ న్యూస్ హైదరాబాద్.